ఎవరు? రాత్రి ఇప్పుడు క్షమాపణ అడగడానికి వచ్చాను. అయ్యో ప్రతాప్, ఏమిటిది? లేవండి, నన్ను క్షమించు దేవి, నా ప్రవర్తనకు మన్నించు. అయ్యో ప్రతాప్ ప్లీజ్ లేవండి. రంగాతో నీ చదువు నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అతనంటే నాకు ఈర్ష్య. దేవి, నా నాటకం ఫెయిల్ అవుతే బాధపడతాను, నా నటన ఫెయిల్ అవుతే ఒత్తుకుంటాను, పక్షే నా లవ్ ఫెయిల్ అవుతే బతకను, చచ్చిపోతాను. నీ ఆత్మహత్య చేతి మరికి ఇవిగో ఉంగరాలు, రెండు తెచ్చాను, ఇప్పుడే మార్చుకుందామా ప్లీజ్. ఇప్పుడు టైం ఎంతైంది? రాత్రి 2 గంటలు దాటింది. ఉంగరాలు మార్చుకునే టైం అయింది కాదు కదా? ఐఎమ్ సారీ, ఇప్పటికే డిలే అయిందేమో అని. మరో 6 గంటల డిలేతో ఆకాశం కొలిపోదు. రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం, నిర్ణయం తీసుకుందాం. అదే కరెక్ట్ కదా? అవును అదే కరెక్ట్. అయితే సరే వస్తాను. కోపం లేదుగా? కోపమా? నీ మీద. గుడ్ నైట్. రండి రండి. నీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను, ఇల్లు ఖాళీ చేశాను. వెల్కమ్. ఇంతేనా? మీతో సామాన్యంతో రిక్షాలో వస్తుంది. తంబూ ప్లేస్ లో ఈవిడ? ఇప్పుడు టైం ఉంటుందండి. నా వాచ్ లో 8:30 అయింది. ఏమిటండి ఇది, నాటక రిహార్సల్స్ లాగా? నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా? చూడండి, పొయ్యి మీద అన్నం ఉడుగుతుంది, స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది, పట్టుకోండి, కొంచెం చూసుకోండి. ఏంటిది ఇలాగా మారిపోయింది? ఇవాళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నిజంగానా? ఏం పని? లోడి గార్డెన్ పక్కన ఒక మారువాడి ఇంట్లో వాళ్ళ పాపని చూసుకోవాలట. ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాను. వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకునేవాడిని కదా. ఉంటే నువ్వు చూస్తాను, లేకపోతే అర్జెంటుగా కనేమంటాను. వస్తాను. ఈ వేడి పండు సాంబార్లో మాత్రం పడేయకండి. వేడి పండు నీకు అలవాటుందా? వస్తాను. థ్యాంక్ యూ. లేట్ అయిందేంటి? రోజు 7 గంటలకే వచ్చేదానికి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను, అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? ఏ దేవి, ఏ నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకొని బజార్కి వెళ్ళాను. కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నాకు నేను అడగిపోయాను, బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసులను చెప్పాను. బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాపం ఎరగనన్న నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టిని పెట్టుకున్నాను. ఏది గుడు లేదు, ఈ బిడ్డతో ఒక జాక్ పాట్ కొట్టేద్దాం. బిడ్డ డబ్బుని వాడు, బిడ్డ డబ్బులు ఎత్తుకొచ్చేసాను. రేపే వాడికి ఫోన్ చేస్తాను, 10,000 ఇయ్యి, లేకపోతే బిడ్డ ఖాళీ. ఎలా ఉంది తిరిగి ఐడియా? పెట్టిందండి. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. ఉండు, నేను కూడా వస్తున్నాను. చెప్పురా.
ఎవడా దిలీప్? ఎవడా దిలీప్ చెప్పు, చెప్పు, చెప్పురా, చెప్పురా. చెప్పేస్తానా? చెప్తా, చెప్పా, చెప్ప. దిలీప్ అంటూ ఎవరు లేరా? దిలీప్ అంటూ ఎవరో లేరా? నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంతే. Yes, I did it. ఈ ఢిల్లీయే దిలీప్, నా చుట్టూ ఉన్న ఈ సమాజమే దిలీప్. అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా, కొట్టరా. ఒక నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు, మళ్ళీ ఇటు వైపు చూసావా, నరికేస్తాను. దేవి ఏంటండి కాస్త బయటకు వస్తావా? స్నానం చేస్తుంటే ఇక్కడి నుంచే చెప్తాను నాకు. ఆ నీళ్లు పోసుకోవడం కాస్త ఆపుతావా? నాకు ఉద్యోగం దొరికింది. అలాగా, వెరీ గుడ్. కొంచెం ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం. ఏమిటి అబద్ధం? మీకు తెలియంది తెలిసినని చెప్పారా? కాదు, తెలిసింది తెలియనే తెలియదని చెప్పాను. తెలిసింది తెలియని తెలియదని చెప్పారా? తెలుగు వాళ్ళింటిలో పని, తెలుగు రానివాడు కావాలని కండిషన్. కొంపలో ఏం గోల్మాలో తెలుగు రాదు సార్ అన్నాను. నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడేమో నమ్మేశారు. ఏమిటా పని? డ్రైవర్ సాబ్. కహాన్ జానా హై సాబ్, కరల్ బాగ్. బిర్లా మందిరికి వెళ్ళి 2 గంటల్లో వస్తాను. గుడ్ లక్. హలో డ్రైవర్. నేను వెళ్ళాక పండు కాకపోతుందా? కాంటాక్ట్ మనం దొరికినట్లేనా? నా ఎదురుగా ఫైల్స్ సంతకం పెట్టాడు. వెరీ గుడ్. కానీ కమరుగా 10 లక్షల కాంట్రాక్ట్ అని అన్ని ఓర్చుకున్నాను. వాటు వీలు సాజీ, తెలుగులోనే మాట్లాడండి. నేను చేసుకున్న పుణ్యమే ఇలాంటి ఇల్లాలు దొరకడం. నా పెట్టుబడి నువ్వు కదా రాజీ. సర్లే. ఏం గాడి రాక, నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు. దుర్మార్గురా, తెలుగు రా అని చెప్పా? అవును. ఏయ్, నట్టనే వదిలేసిపోతావరా? నాకు డ్రైవింగ్ రాదు కదా. చావరా, వెధవా.